स्पाइसी हट की स्वागतम मनम सोरकाय मसाला एला चेयालो चूद्दाम कूर की आनपकाय लेतगा उंडाली मुद्रु आनपकाय अयिते कूर रुचि उंडदु आनपकाय की एदैना सन्ननी इंस्ट्रुमेंट तीसुकुनी दग्गर दग्गरगा बेज्जालु पड़वाली सन्ननी इंस्ट्रुमेंट अंटे मरी सुगंध सन्नगा उन्नदि कादु कोंचेम मंदंगा चेतिकि पट्टु दोरिकेला उंडालन्नमाट कंपास बॉक्स लोन डिवाइडर कानी कंपास कानी इला एदैना तीसुकुनी दानि शुभ्रंगा कड़िगी इला चाला दग्गरगा अनबगायकि इला बज्जालु पोड़िचि उंचुकोवाली इला पोड़चुकुन्न अनबगायनि शुभ्रंगा कड़िगी ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు క్యూబ్ ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి ఈ కూరకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి నాన్ వెజ్ కర్రీకి ఎలా అయితే పడతాయో దీనికి కూడా అలానే కొంచెం ఎక్కువ పడతాయి ఒక మూడు నాలుగు పాయలు తీసుకుని సన్నగా తురుముకుని నాన్ వెజ్ కర్రీకి ఎంత సన్నగా తురుముతామో అంత సన్నగానే తురుముకుని పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చి నిలువుగా చీలికలు చేసుకుని పెట్టుకోవాలి మనం ఒక కడాయి తీసుకుని దానిని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి కడాయి వేడెక్కిన తర్వాత దానిలో 5 నుంచి 6 టీ స్పూన్ల నూనె వరకు పడుతుంది ఈ కూరకు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది సుమా నూనె కాగినాక దాంట్లో వెల్లుల్లి గర్భాలు వేసి వేయించాలి వెల్లుల్లి గర్భాలు వేగాక మనకి మంచి సువాసన వస్తుంది వేగినట్లు తర్వాత మనం విరిపిన ఎండుమిర్చి వేసి కొంచెం సేపు వేయించాలి ఈ ఎండుమిర్చి కొంచెం వేగినాక దానిలో ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు ఎప్పుడైతే చిటపటలాడటం స్టార్ట్ చేస్తాయో దాంట్లోనే పచ్చసెనగపప్పు మినపప్పు కూడా వేసి వేయించాలి ఈ మినపప్పు కొంచెం దోరగా వచ్చే వరకు వేయించాలి పచ్చసెనగపప్పు కొంచెం దోర రంగు వచ్చినాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాలి స్టవ్ ఎప్పుడు సిమ్ లోనే ఉండాలి తాలింపు చేసేటప్పుడు తర్వాత మనం ఉల్లిపాయలు వేయగానే ఉల్లిపాయలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు దాన్ని మూత పెట్టి ఉంచాలి కొంచెం సన్న సగం మీద మూత పెట్టి ఉంచాలి ఇలా మనం మూత పెట్టి ఉంచి ఒక 5 నిమిషాలు ఆగి తీసినప్పుడు అవి మగ్గి ఉంటాయి దాంట్లోనే మనం తరిగి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేయాలి ముక్కలు దాంతో పాటే ఉప్పు పసుపు కారం వేసి ముక్కలు బాగా కలయబెట్టి మూత పెట్టేయాలి దీనిలో మనం నీరు వేయట్లే సుమా ఈ కూరలో మనం అసలు ఒక్క నీటి చుక్క కూడా వేయటం లేదు మనం నూనె కొంచెం ఎక్కువ వేసాము ఉప్పు వేసాము అలాగే స్టవ్ సిమ్లో పెట్టాం కాబట్టి ముక్కలో నుంచి నీరు చక్కగా ఊరుతుంది ఆ ఊరిన నీటిలోనే ముక్క చక్కగా మెత్తగా ఉడుకుతుంది మనం కాయకి దగ్గర దగ్గరగా హోల్స్ పెట్టాం కాబట్టి ఈ హోల్స్ లో నుంచి స్పైసెస్ లో ఉన్న టేస్ట్ అంతా ముక్కలాక్కుని చక్కగా ఉడుకుతుంది మనం అప్పుడప్పుడు కూర కదుపుతూ ఉండాలి ఇలా ముక్క మెత్తబడే వరకు కూర అలా ఉంచాలి ఈ లోపు మనం మన ఇంట్లో గరం మసాలా పొడి ఉండే ఉంటుంది మార్కెట్ నుంచి కొన్నదైనా కానీ ఇంట్లో తయారు చేసుకుందైనా కానీ మన దగ్గర ఉండే ఉంటుంది దాన్ని మనం కూరలో డైరెక్ట్ గా చల్లకుండా కొంచెం మసాలా పొడి తీసుకుని నాలుగు వెల్లుల్లి గర్భాలు ఒక చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసామంటే చాలా మంచి సువాసన వస్తుంది దాన్ని కొద్దిగా కూర మీద చల్లుకోవాలి ఇది ఎప్పుడు చల్లాలి కూర దించే ముందు పూర్తిగా అయిపోయింది అనుకున్నప్పుడే దించే ముందు ఒక అర టీ స్పూన్ చల్లుకోవాలి మీకు మసాలా ఘాటు మరీ ఇష్టం మరీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ చల్లుకోవాలి చల్లుకుని కూర ఒక 5 నిమిషాలు ఆగి దించేయాలి మన అనబగాయ మసాలా కూర అయిపోయిందండి దీని టేస్ట్ అచ్చం నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది దీన్ని వేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా కూడాను టేస్ట్ ఏమీ మారదు మీరు నా వంటను ఎంజాయ్ చేశారనుకుంటాను మీరు నా మరిన్ని వంటకాలను చూడటానికి నా బ్లాగ్ సైట్ విజిట్ చేయండి నా బ్లాగ్ సైట్ అడ్రస్ www.myspicyhut.blogspot.com థ్యాంక్ యూ